సర్వసిద్ధులకు అధిదేవత విజయానికి ప్రతీక అయిన శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి అర్చమూర్తికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 18వ శక్తిపీఠ క్షేత్రమైన పీఠాపురంలో శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి సతచండీ యాగ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శృంగేరి శంకరమఠ సాంప్రదాయాన్ని అనుసరించి వేదోక్తంగా నిర్వహించబడుతున్న ఈ ఉత్సవాలు 8వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాశాంకుశాలు పుష్పబాణాలతో పంచ బ్రహ్మాసనస్థగా లోకాలను రక్షించి మహారాజ్ఞి అయిన శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం, మూల విరాటకు సహస్రనామ, కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. అలాగే పండితులు శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ సప్తసతీ పారాయణ, చండీ హోమం ఘనంగా జరిపారు. భక్తులు అశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా వాగ్దేవి పీఠాధిపతి ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట సత్యబాబు, కోట జగన్నాథ శర్మ, గణేష్ శర్మ, చంద్రబట్ల సుందర శర్మ, మధు శర్మ, ద్విభాష్యం అరవింద శర్మ, తోటేడు కొండలు తదితరులు పాల్గొన్నారు. పూల బాణాలు ఐదింటిని పట్టుకుని అమ్మ దర్శనమిస్తుంది. ఇది రాజరాజేశ్వరి స్వరూపం. పంచబ్రహ్మాసనస్థగా ఉండి ఆమె లోకాలన్నింటినీ కాపాడే తల్లి. ఆ రాజరాజేశ్వరి స్వరూపంగా ఇవాళ అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఇది చాలా గొప్ప అలంకారం, చాలా విశేషమైంది. ఎందుచేతంటే పీఠాపుర క్షేత్రంలో కూడా క్షేత్ర దైవమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి యొక్క ఆలయంలో కూడా అమ్మవారు వెలిసి రాజరాజేశ్వరిగా పూజలు అందుకుంటుంది. రాజరాజేశ్వరి నామమే దళితానామం. రాజరాజేశ్వరి నామం అసలైనటువంటి రాజ్ఞి, మహారాజ్ఞి ఎవరైతే ఉందో, పట్టపురాణి శివుని పట్టమహర్షి ఆమె పేరు. ఆమె లోకాలన్నింటినీ సృష్టి స్థితి లయాత్మక శక్తి, తిరోధాన అనుగ్రహ పంచకృత్యము నెరవేర్చేటటువంటి, నిర్వర్తించేటువంటి అమ్మ. లోకములంతా క్షేమంగా పరిపాలించే తల్లి అమ్మ. పాలనాశక్తికి ప్రత్యేకమైనటువంటి శక్తి అమ్మ. అందుకని ఆమె పేరు రాజరాజేశ్వరి. ఆ అలంకారాన్ని వేడ చేయడం జరిగింది శృంగేరి సాంప్రదాయాన్ని అనుసరించి. అదేవిధంగా ఈరోజు కూడా అమ్మవారికి సహస్రనామార్చన, లక్ష్మీ సహస్రనామార్చన, మార్కండేయ పురాణోక్తమైనటువంటి చండీ సప్తశతిని పారాయణ చేయడం, అలాగే సప్తశతి చండీ హోమాన్ని చేయడం కూడా జరుగుతోంది. కలశస్థాపన, అక్కడ లలితా సహస్రనామార్చన, అమ్మవారికి లక్ష్మీ సహస్రనామార్చన, అర్చామూర్తికి శ్రీసూక్త నమక చమకాలతో అభిషేకములు, ఇవన్నీ కూడా వైదికంగా నిర్వర్తించడం జరిగింది. శ్రీచక్రార్చన, నవాభరణార్చన కూడా చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ అష్టమి పర్వదినం, మహాపర్వదినం, ఇవాళ రెండు రోజుల్లో నవరాత్రులు పూర్తి కాబోతూ ఉన్నాయి. భక్తులందరూ వచ్చి ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ శుభం భూజ.